नमस्ते, नेनु मौनिका, वेलकम टू स्काई विजन न्यूज। यानम नियोजकवर्गंलो गडिचिन संवत्सर काल पालनपै विलेकरुलु अडिगिन प्रश्नलकु पुदुचेरी प्रभुत्वं जिल्ला अधिकारी प्रतिनिधि स्पंदिंचि मात्लाडारु। यानम नियोजकवर्गंलो गडिचिन संवत्सर काल पालनपै विलेकरुलु अडिगिन प्रश्नलकु पुदुचेरी प्रभुत्वं जिल्ला अधिकारी प्रतिनिधि स्पंदिंचि मात्लाडारु। यानम नियोजकवर्गं पेकाट रंगंलोनु इसुक माफिया तदितर रंगाल्लो अभिवृद्धि चेंदिंदनि अन्नारु। यान 365 डेस अभिवृद्धि एक्कड़ा देश में लेन इकड़ा पेकाट क्लब रावी फस्ट अचीवेंट रेडो अचीवेंटे यानम क्लीनिंग एंत शुभ्रंटदी अंदर तेस रेल रे स्वच्छ भारत प्राइम मिनिस्टर पेट रेल पदना का रेल रे यान स्वच्छ भारत इक इंप्लीमेंटा दाखी 13 लक्षल रूपये उड़ेदा 35 लक्षल रूपये ने की इपू बिलू HRS Care कंपनी अंजेसी और बेनामी कंपनी ने पेको नड़प्त इधक अचीवेंट अलगे इसकनी लाइवलीवुड वालू अतिदाने कुर्सापेट बतिदाने का नाइट नाइट आंध्रा शांड पट्टी नाइट नाइट मिशन तो लोड पंपचे इदक अचीवेंट इदे अचीवेंट नैन जिपमेर चूँगी इज ओपनिंग रेडी उ सेंट्रल इंजीनियरिंग कॉलेज आयुष हास्पिटल अंबेडकर विज्ञान भवन इलाग अनेक नेशनल इंस्टीट्यूशन आ इंस्टीट्यूशन आ रोज संवत्सर कितम संवत्सर कितम 100% इप्पुडु गवर्नमेंट आफ् इंडिया निर्णय मार्चुकोनी 60-40 रेशियो तीसुकोस्ते स्टेट शेयर इवलेन परिस्थिति वेला దాని గురించి నేను నో రిపి ఇదిగో కొత్తగా నేను నువ్వు జిప్మెర్ హాస్పిటల్ తెచ్చే నేను మెడికల్ కాలేజ్ తెచ్చాను దాని కంటిన్యూషన్ అని చెప్పాలి అంతేగాని నేను ఏదో ఒక టెట్రలో పెట్టుకునో ఇదే వారు రెసిడెంట్స్ ఆఫ్ యానం కాదు పగటపూట ఎమ్మెల్యే నైట్ కాకినాడ పగటపూట ఎమ్మెల్యే ప్రజలు 1 ఇయర్ లోనే చూశారు రాబోయే 4 ఇయర్స్ లో చూపిస్తారు ఇంత జరుగుతున్నప్పటికీ అంటే అదే కేంద్రపాలిత ప్రాంతంలో ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ ఆర్ఓలకి విశిష్ట అధికారాలు కొన్ని ఉంటాయండి వీళ్ళంతా కళ్ళు మూసుకున్నారంటారా ఇంత జరుగుతున్నా గానీ రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఇక్కడికి వచ్చి 15 మంత్స్ అయ్యింది ఒక ప్రజలకి ఏంటి అన్నది ఇప్పటి వరకు ఆ ఆఫీస్ తప్ప బయటికి రాలేదు ఇప్పుడే నేను ఒక కంప్లైంట్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్ కి సంబంధించి వస్తే దాంట్లో డిటైల్ గా అన్ని కూడా రాశాను అతని మీద ఆల్రెడీ నా ఎలిగేషన్స్ గాని అన్ని కూడా రికార్డెడ్ గా చూపించడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి మన 10వ తారీఖు చెప్పి గవర్నర్ కి సీఎం కి చీఫ్ సెక్రటరీ అందరికి కూడా రిటన్ గా ఇవ్వడం జరిగింది వీళ్ళకి ఇక్కడ ఇష్యూని పాండిచేరి తీసుకెళ్లి పాండిచేరిలో ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది ఆఫీసర్ తీసుకెళ్లి సాల్వ్ చేసేది ఒక ఇష్యూ చెప్పమనండి నేను ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలిచ్చిన రిప్రజెంటేషన్ ని అలాగే ఇక్కడికి ఏం కావాలనో తీసుకెళ్లి పేపర్లు ఎస్టిమేట్లు అన్ని నేనే తీసుకెళ్లి శాంక్షన్ తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు చెప్తుండేవాడిని ఈ పని అయ్యింది ఈ పని అవ్వలేదు మళ్ళీ మీరు ఇంకొక విధంగా దీన్ని ఇదవ్వండి అని చెప్పి చెప్పేవాడిని అటువంటిది ఏమైనా నడుస్తుందా ఇప్పుడు నేను ఎమ్మెల్యే నేను మంత్రి అని చెప్పేసి అనుకుంటే మీరు ఒక తెలుగువాడిగా ఈ పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతంలో నేను ఒక చైర్మన్ పోస్టు గతం హిస్టరీలో చూస్తే ఎవరికి ఇవ్వలేదు ఒక మంత్రి పోస్టు ఎవరికి ఇవ్వలేదు నేను ఒక 3 సార్లు ఒక మంత్రిగా చేశాను 2 సార్లు చైర్మన్ గా చేశాను అలాంటిది యునానిమస్ గా ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు 3 ప్రభుత్వాల్లో నేను బెస్ట్ ఎమ్మెల్యే అవార్డుగా నేను డిక్లేర్ చేయిపోయి ఆ గౌరవాన్ని పొందగలిగాను ఒక తెలుగువాడు ఆంధ్ర తమిళనాడు తమిళన్స్ ఉండే అన్ని పార్టీలు యునానిమస్ గా చేసే అవకాశం నాకు ఎందుకు ఇచ్చారు జడ్సిచ్చారా నా నిజాయితీ నేను చేసిన డెవలప్‌మెంట్ చూసే కదా నా అచీవ్‌మెంట్ చూసే కదా బెస్ట్ ఎమ్మెల్యే అంటే దేనికి నా ప్రవర్తన ఏంటి నేనే కరప్షన్లో ఎక్కడన్నా నేను ఇంక్లూడ్ అయ్యానా అన్నది ఏ పార్టీ అయితే రాజకీయ పార్టీ ఏ పార్టీలు అయితే ఉంటాయో ఆ పార్టీ ప్రతినిధి ఆ కమిటీలో ఉంటారు ఆ కమిటీలో ఉన్నప్పుడు యునానిమస్గా సెలెక్ట్ చేయాలి యునానిమస్గా ఏ ఒక చిన్న ఎలిగేషన్ కానీ ఇంకోటి లేదని యునానిమస్గా చేయాలి 3 సార్లు నేను యునానిమస్గా సెలెక్ట్ అయ్యాను దేశంలో నేను మొట్టమొదటి ఎమ్మెల్యేని అనుభవం లోపం అనేది అనుభవం ఏం లేదు కదా రాబోయే 5 సంవత్సరాలుగా అనుభవం వస్తుందని అనుకుంటే ఆ బెటర్గా చేశాడు మల్లాడి కృష్ణారావు అంటే కంటిన్యూ చేస్తారు లేదంటే తీసిపడేస్తారు దాంట్లో కొద్ది ఉంది అనుభవం ఏముంది నీ దగ్గర దగ్గర అనుభవం లేదు మనకు అనుభవం స్టార్టింగ్లో అందరికీ అనుభవంతో వచ్చేది కానీ మనం ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి
ఇన్వాల్వ్ అవుతుండాలి. ఏదో 4-10 మంది కుర్రోళ్ళు ఉండి చెప్తుంటే అది కరెక్ట్ కాదు. అందరి నిర్ణయం తీసుకుంటూ ఉండాలి, దాన్ని తగ్గట్టుగా మనం ముందుకెళ్తుండాలి నేను 24 ఇయర్స్గా నేను యానంలో రాజకీయాల్లోకి వచ్చానే, 33 సంవత్సరాలు కంటిన్యూగా ఉండగలిగానే నేను. అంతేగాని ఒకసారి తోటి మనం వెళ్ళిపోయేలాగా రాజకీయం చేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. అలాగే అతను నా కృష్ణారావు అడ్డం వస్తున్నాడు, నేను మొన్న ఛాలెంజ్ చేశాను ఒక్క ఇష్యూలో. ఇప్పుడు వారు ఒక మనిషిని టెంపుల్ కమిటీ ఒక కమిటీ అతను తెచ్చుకోవాలనుకుంటే నేను కమిటీ తెచ్చుకున్నది అడ్డుపడినట్టు కాదు. ఒక పనికి ఒక ఆఫీసర్ని అతను తెచ్చుకోవాలనుకుంటే ఇంకో నేను ఇంకో ఆఫీసర్ని తీసుకొస్తే అడ్డుపడినట్టు కాదు. ఒక ఏదైనా ప్రాజెక్ట్ని ఇక్కడ ఆఫ్ చేసి ఉంటే నేను దేనికైనా రెడీ అని చెప్పాను. ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు కానీ, ఏదైనా ఆఫీసర్ కానీ ఒక మినిస్టర్ కానీ ఇది ఆఫ్ చేయమని చెప్పినట్టు కానీ ఉంటే దేనికైనా నేను రెడీ అని చెప్పి చెప్పాను. నేను ఆ పని చేయను. నాయానం అనుకునేప్పుడు ఎంతవరకు పనులు అవ్వాలో ఆ విధంగా జరగాలనుకునే మనిషిని. మీతో మీరు అన్నారు సీఎంని ఓడించాను మల్లాడి కృష్ణారావు కదని, మీటింగ్లో మల్లాడి కృష్ణారావుని ఓడించాను అన్నారు. నేనేమన్నానంటే ఓడించాలంటే నేను నా దగ్గర ఉన్న 2 పదవులు వదిలేస్తాను, మన ఒకసారి నేను కంటెస్ట్ చేస్తాను, నువ్వు 1 కోట్లు ఖర్చు పెడతావు, 1 రూపాయి ఖర్చు పెట్టకుండా నేను గెలవకపోతే ఆనంద ఉద్దేశం వెళ్ళిపోతాను అన్నాను. ఆ సవాల్కి రమ్మనండి, ఇప్పుడే రమ్మనండి. నేను ఎలక్షన్లో పోటీ చేసే ఉద్దేశాలు లేవు, ఈ సవాల్కి నేను రెడీగా ఉంటాను. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో యానాం ద్రాక్షారామం రోడ్డు దక్షిణ వైపు సర్వే నంబర్ 123, 125లో పలువురు ప్రభుత్వ భూములు ఇటీవలే ఆక్రమణలకు గురైన నేపథ్యంలో పలువురు ఫిర్యాదు చేసి ఉన్నారు. దానిలో భాగంగా గురువారం మండల ఎంఆర్ఓ సంఘటనా స్థలానికి చేరుకుని ఆక్రమణలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో యానాం ద్రాక్షారామం రోడ్డు దక్షిణ వైపు సర్వే నంబర్ 123, 125లో పలువురు ప్రభుత్వ భూములు ఇటీవలే ఆక్రమణకు గురైన నేపథ్యంలో పలువురు ఫిర్యాదు చేసి ఉన్నారు. దానిలో భాగంగా గురువారం మండల ఎంఆర్ఓ సంఘటనా స్థలానికి చేరుకుని ఆక్రమణలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే ఆక్రమణలు చేపట్టి వారిపై చర్యలు చేపట్టకుండా సుమారు 40 ఏళ్లుగా నివాసముంటున్న వారిపై విరుచుకుపడడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్తులను రక్షించి దళారీ వ్యవస్థకు కొమ్ము కాయకుండా చూడాలని పలువురు విశ్లేషకులు వాదన. ప్రభుత్వ వారికి ఉన్నాడండి, మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం చేస్తున్నామండి. మరి సడన్గా వచ్చి మమ్మల్ని ఖాళీ చేసేమన్నారండి బాబు. మరి కొత్తగా కట్టుకున్న వాటి మీద పడతాం అనేసి ఈ 40 సంవత్సరాలుగా ఉన్న దాని మీద మమ్మల్ని పడుతున్నారండి బాబు. మరి మేము ఎక్కడ పోమండి బాబు, మరి పిల్ల పేదలతో ఉన్నామండి, మాకు ఏ ఆధారం లేదండి బాబు. మరి సడన్గా వచ్చి ఇప్పుడు ఖాళీ చేసేమన్నారండి ప్రభుత్వం వారు, మరి న్యాయం చేయమని కోరుకుంటున్నాను బాబు. మరి మీరే న్యాయం చేయాలండి. కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై సీఎం జగన్ నిర్ణయానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అభినందనలు తెలిపారు. యానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతరత్న పేరును అంబేద్కర్ కు జోడించి పెట్టాలని కోరారు. కాకినాడ జిల్లాకు ప్రముఖ విద్యావేత్త మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. తన అనుభవంలో మానిఫెస్టోలోని సంక్షేమ పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ నంబర్ 1 అని అన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి, తూర్పుగోదావరి జిల్లా ఒకే జిల్లాలో ఉన్న వ్యక్తిగా ఒక తెలుగువాడిగా నిన్న ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి అభినందనలు చెప్పాలని, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టాలని పార్టీలకు అతీతంగా గత దగ్గరగా 1 సంవత్సరం నుంచి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేస్తూ, అలాగే ముఖ్యంగా మంత్రి గారు విశ్వరూప గారు కానీ, అలాగే మూడవరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు, అమలాపురం ఎంపీ అనురాధ గారు, మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నారు. నేను కూడా ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జెస్ కూడా చెప్పడం జరిగింది. నిన్న అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు పెట్టి అనౌన్స్ చేసి 30 రోజుల్లో దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పున్నారు. ముందు ఒక నేషనల్ లీడర్ని ఒక జిల్లాకి ఎందుకు చేయాలి అన్నది
దాని మీద ఆలోచన చేసినా కానీ ఫైనల్గా అంబేద్కర్ పేరు పెట్టడం అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. దానికి భారతరత్న డాక్టర్ ఈజ్ అంబేద్కర్ పేరున కొంచెం మార్పు భారతరత్న కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి నా విన్నపం. దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ కమిటీకి కానీ మిగిలిన ఎమ్మెల్యేలకు కానీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే గత 1.5 ఇయర్ నుంచి కూడా కాకినాడలో మల్లాడి సచ్చిలింగ నాయకర్ గారు స్థాపించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదువుకుని లక్షలాది మంది ప్రయోజకులైన వారందరూ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుని నన్ను అనేకమైన సార్లు వచ్చి నన్ను కలిసి ఈ ప్రభుత్వానికి 3 జిల్లాలుగా ఒక జిల్లాను 3 జిల్లాలుగా చేస్తున్నారు కాబట్టి కాకినాడ జిల్లా పేరుని ముందు మల్లాడి సచ్చలింగ నాయకర్ పేరు పెట్టాలని చెప్పేసి 1258 ఎకరాల భూమిని దానం చేసి లక్షలాది రూపాయలు ఆ రోజుల్లోనే డిపాజిట్ చేసి కొన్ని లక్షల మంది చదువుకునేలాగా చేసిన మహానుభావుడు, రాజకీయ పార్టీలకి పొలిటికల్ పార్టీలకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి పేరు పెట్టాలని నాకు ఇందులో చదువుకున్న వాళ్ళే కాకుండా పొలిటికల్ పార్టీకి సంబంధించిన కొన్ని పొలిటికల్ పార్టీల వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని సీఎం గారికి రిటర్న్గా 2 లెటర్లు నేను ఇవ్వడం జరిగింది. మార్చి 30వ తారీఖున స్వయంగా కలిసి కూడా చెప్పడం జరిగింది తాళ్ళరేవు మండలం విషయం గురించి, అలాగే కాకినాడ జిల్లా పేరు గురించి. దీనికి చాలా పేర్లు ప్రపోజల్స్ వస్తున్నాయి, అందుకని నేను కొంత టైం తీసుకుని చేస్తానని చెప్పుకున్నారు. ఆ టైం తీసుకుని ఇవాళ మీరు అంబేద్కర్ పేరు పెట్టారు కాబట్టి కాకినాడ జిల్లా పేరు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీకో ఎవరికో వ్యతిరేకించిన మనిషి కాదు, కొన్ని లక్షల మందికి ఉపయోగపడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పేరు పెట్టాలన్నది అందరూ నిర్ణయం. అందరి నిర్ణయంతో పాటుగా నా నిర్ణయం కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఈ విషయంలో మీరు తొందరగా నిర్ణయం తీసుకుని నిన్న కోనసీమ పేరు ఏ విధంగా అయితే ప్రకటించారో అదే విధంగా ఇమీడియట్గా మీరు తొందరగా మీ ఎమ్మెల్యేలు అలాగే ఉండే ఎంపీ అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, వాళ్ళ నిర్ణయాన్ని కూడా తీసుకుని వారి నిర్ణయంతో కంటే ఎక్కువగా ప్రజలు ఆశిస్తున్న దాన్ని మీరు అమలు చేస్తారని మీ ఫ్యామిలీతో ఉండే అనుబంధంగా ఉండే ఒక వ్యక్తిగా నేను ఈ విన్నపాన్ని మరీ అనేకమైన సార్లు చెప్పాను. మరొకసారి మీ అందరికీ కూడా మీ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా తెలియజేస్తున్నాను. త్వరలో ఇది వెంటనే కార్యరూపం దాలుస్తుందని చెప్పేసి ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ఇమీడియట్గా సీరియస్గా తీసుకోమని కోరుతూ ఉన్నాను. జిల్లాదా నేను రిటర్న్గా అమ్మా నేను రిటర్న్గా సీఎం గారికి 2 సార్లు నేను రిప్రజెంటేషన్ చేస్తున్నాను. స్వయంగా నేను ఆ పేపర్ ఇచ్చున్నాను. అలాగే పోరాట కమిటీ భీమవరం వచ్చారు. భీమవరం వచ్చి నా ద్వారాగా వాళ్ళ లెటరు ఈ 2 పట్టుకుని అక్కడ ఇన్ఛార్జ్కి ఇచ్చున్నాను, సీఎం గారికి చెప్పున్నాను, స్వయంగా చెప్పున్నాను. నేను అబ్జెక్షన్ లెటరో ఇది కాదు, నేను ఒక ఆ ఫ్యామిలీతో ఉండే మనిషిని నేను ఎప్పుడు చెప్పాలో ఏ టైంలో చెప్పాలో ఆ టైంలో చెప్పున్నాను. ఇదే కాకుండా లాస్ట్ 1 ఇయర్ బిఫోరే చెప్పున్నాను. 2 ఇష్యూలు నేను సీఎం గారికి తాళ్ళరేవు మండలం కాకినాడ దాంట్లోనే ఆర్డీఓ కంట్రోల్లో ఉండాలి తప్ప ఈ పక్కన ఉంటే వాళ్ళు ఎడ్యుకేషన్ కానీ అలాగే హెల్త్ కానీ ఇక్కడ కాకినాడకి అలవాటు పడిపోయి ఉన్నారు. అక్కడ అమలాపురం చేసినా కానీ వాళ్ళు వెళ్ళరు అని అన్నప్పుడు 14 మండలాలకి ఇబ్బంది వస్తున్నది కానీ వస్తున్నా కానీ నాకు అప్పుడే వెంటనే ఆ రోజున మార్చి 30 తారీఖుని ఎస్ అని చెప్పేసి సీఎం గారు చెప్పేవారు. ఈ దీనికి అన్నారంటే కొంచెం టైం తీసుకుని నేను చేస్తాను అన్నా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆ టైం నిన్న వచ్చింది కాబట్టి దీన్ని కూడా దాంతో ఇమీడియట్గా పరిగణలో తీసుకోమని చెప్పి చెప్తున్నాను. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం 216 జాతీయ రహదారి కోరంగి చెట్టు వద్ద పాసింజర్ ఆటో మరియు బోలెరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి, మిగిలిన వారికి స్వల్ప గాయాలు. కేసు నమోదు చేస్తున్న కోరంగి పోలీసులు. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం 216 జాతీయ రహదారి కోరంగి చెట్టు వద్ద పాసింజర్ ఆటో మరియు బోలెరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి. ఆటో ఎదుర్లంక నుండి కాకినాడ వెళ్తుండగా కాకినాడ వైపు నుండి బోలెరో వ్యాన్ కోరంగి చెట్టు సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తోన్న 9 మందిలో ఒకరు మృతి చెందగా మిగిలిన వారు గాయపడ్డారు. వారిని స్థానికులు పోలీసులు 108లో తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేయడం పట్ల టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లాడి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జాతీయ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేయడం పట్ల టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లాడి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పెట్టాలన్న దాంట్లో కానీ మొన్న రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ కూడా నాకు ఫోన్ చేసి స్టాలిన్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పేసి కూడా కోరడం జరిగింది. లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ వారు అసోసియేషన్ అంతా కూడా పాండిచ్చేరి వచ్చి నేను నా ప్రజెన్స్లో మా సీఎం దగ్గరికి తీసుకెళ్ళి మేము 50% సెంట్రల్లో ఇవ్వాలన్న దాని మీద మన ఆర్కెస్ట్రీ గారు పాండిచ్చేరి వచ్చారు. అక్కడ తీసుకెళ్ళాను. అలాగే ఆర్కెస్ట్రీ గారు ఎవరైనా కొంతమంది నెగిటివ్గా మాట్లాడొచ్చేమో కానీ అది రాష్ట్రం అని చూడకుండా జాతీయ నాయకుడు అతన్ని బీజేపీ ఇప్పుడు రాజ్యసభకు ఇచ్చిన దాంట్లో నేను చాలా సంతోషపడ్డాను. అంటే కాదమ్మా, ఇదే అది చీఫ్ మినిస్టరు ఇష్టం, ఇదే ఒక స్టేట్ పార్టీ. అతను ఎవరితోటి ముందు ఎలక్షన్స్ ముందు అవ్వచ్చు, ఏ మనుషులైతే అతనికి ఉపయోగపడ్డారు వారికి ఆ బీసీ వర్గానికి అవ్వచ్చు లేదంటే వేరే వర్గాలు కావచ్చు, ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేద్దాం అనుకున్నప్పుడు దాంట్లో తప్పు లేదు. తెలంగాణ వాళ్ళ లేకపోతే ఇంకోటి అన్నప్పుడు వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా ఇతనికి రాజకీయంగానో వేరేగా ఉపయోగపడి ఉంటే నేను ఇది ఆశిస్తాను అన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టి చేయడంలో తప్పేముంది. ఆ బీసీ వర్గానికి సంబంధం కాని వ్యక్తిని మనం చేస్తే ఇది ఉంది. ఇప్పుడు మనం నేను ఇంకొక మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. తూర్పు కాపు ఉంది, రవి ఇప్పుడు అతను తెలంగాణ పార్టీని తెలంగాణ నుంచి అనౌన్స్ చేస్తున్నారు. అతను ఇదే కాంగ్రెస్లో లాస్ట్ 2018లో ఇది కంటెస్ట్ చేసి ఓడిపోయారు, దాని తర్వాత జాయిన్ అయ్యారు. నాకు కూడా అతను తెలుసున్న అతనే. ఇప్పుడు తెలంగాణ పార్టీలో జాయిన్ అయ్యి ఉన్నారు, అతను రాజ్యసభ సీట్ ఇచ్చుకున్నప్పుడు అతను తూర్పు కాపు అన్నది ఇదే ఓబీసీ. కానీ కాపు కమ్యూనిటీ, ఓసీలో ఉన్న కాపు కమ్యూనిటీ అభినందనలు తెలుపుతున్నారు మా కాపుకి ఇచ్చారు కాబట్టి అని. అంటే రిజర్వేషన్ ఇజ్ ఏ ఓబీసీ, ఆ విధంగా కాదు కదా. ఈజే ఆర్కెస్ట్రీ గారు ఆ విధంగా కాదు కదా. ఈజే బీసీ లీడర్. అతను ఇతరులు వ్యతిరేకించినా కానీ ఆ బీసీ మీదే అనేకమైన పోరాటాలు, అనేకమైన దెబ్బలు తిన్నాడు, అనేకమైన నష్టపోయాడు కూడా. అందుకని ఆర్కెస్ట్రీ విషయంలో, మిగతా విషయాల్లో నేను మాట్లాడలేదు, ఆర్కెస్ట్రీ విషయంలో మాత్రం ఒక బీసీ ఓబీసీకి నేనంటే ఒక కమ్యూనిటీకి నేను సంబంధించిన వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా మాట్లాడినా అందరినీ సమానంగా చూడాలనుకుంటాం. కానీ ఇటువంటి ఇష్యూలు వచ్చినప్పుడు ఈ బీసీ ఓబీసీస్కి ఏం చేశాడంటే ఆర్కెస్ట్రీ గారు మాత్రం చాలా చేశాడు. ఇప్పటికీ ఇతర రాష్ట్రాలన్నీ తిరిగి ప్రతి రాష్ట్రంలోనూ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా అనేకమంది కలిశాడు. ప్రైమ్ మినిస్టర్ కూడా వ్యతిరేకంగా కూడా ముందు సపోర్ట్ చేశాడు, తర్వాత పోరాటం చేశాడు. నువ్వు ఒక ఓబీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయ్యుండి నువ్వు ఈ ఓబీసీ ఇష్యూ నువ్వు చేయలేకపోతున్నావు అనేది ఢిల్లీ లెవెల్లో కూడా రోడ్డు మీదకి వచ్చాడు. అదే నాలెడ్జ్ ఉంది, బీసీ కమ్యూనిటీ మీద అంతా కూడా నాలెడ్జ్ ఉంది. ఏదన్నా ఒక యాజిస్టేషన్ చేసేప్పుడు కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇబ్బంది కలగవచ్చు. ఇబ్బంది కలిగారు కాబట్టి మనం దాన్ని కరెక్ట్ కాదనుకుంటే అతను 30-35 సంవత్సరాల నుంచి చేసిన పోరాటాలు మాత్రం చాలా ఉపయోగపడ్డాయి, చట్టాలు తయారు చేయడానికి ఉపయోగపడ్డాయి. అనేకమైన ప్రభుత్వాలు ఆర్కెస్ట్రీ గారిని పెట్టుకుని ప్రభుత్వాలు చట్టాలు చేసినవి చాలా ఉన్నాయి నాకు తెలిసేది. కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రామచంద్రపురంలో దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కోనసీమ జిల్లా వాసుల కళ నెరవేర్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రామచంద్రపురంలో దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కోనసీమ జిల్లా వాసుల కల నెరవేర్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులు చేసే అనేక పోరాటాలు దృష్టిలో పెట్టుకుని కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 27వ షెడ్యూల్ కులాల సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేయని పక్షంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు పోలినాటి ప్రసాద్, కాటే సుబ్రహ్మణ్యం, ఎం ప్రభాకర్ రావు, కొమ్ము సురేష్, పలివెల రాజు, బి సిద్ధు, అంబటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
पीडीएस जिला मरी कोनसीम जिल्लाकु डाक्टर बीआर अंबेडकर् पेर पेट्टालनि दलित बहुजनुलु अलागे एसएसटी फेडरेशन విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అనేక సంఘాలు గత 4 నెలల నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మెల్ల వచ్చి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేశారు దీని వెనకాల అనేక మంది అనేక సంఘాలు దళిత సంఘాలు పెద్ద ఎత్తున పోరాట ఫలితంగానే ఈ రోజు కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం జరిగింది ఈ ప్రభుత్వానికి మేమందరం కూడా హర్షధ్వనులు అదే అభినందనలు తెలియజేస్తున్నాం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి 27 సంక్షేమ పథకాలు రద్దు చేసింది తక్షణం కూడా పునరుద్ధరణ చేయాలా లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కూల్చేస్తామని ఎత్తిస్తున్నాము తక్షణం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిందో అదే పేరును కొనసాగించాలని కోరుతూ మేమంతా కూడా ఇప్పుడు వందనాలు తెలియజేస్తున్నాం నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా అందరికీ నమస్కారం నిన్న మన రాష్ట్ర ప్రభుత్వము కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లాగా నామకరణం చేసి మరి ప్రకటించడం జరిగింది మరి కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లాగా సాధించుకోవడానికి ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలన్నీ కూడా మరి సుమారుగా 4 నెలల పాటు మరి ధర్నాలు చేయడం రాష్ట్రోపాలు చేయడం అలాగే నిరాహార దీక్షలు చేయడం లాంగ్ మార్చ్తో మరి అమలాపురాన్ని అష్ట నిర్బంధం చేయడం అనేటువంటిది మనం చూసాం మరి పోరాడితే పోయేది ఏమీ లేదు బాలిస సంఖ్యలు అనేటువంటి ఒక సంకేతం ఏదైతే ఉందో ప్రజే రీతిన ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఉద్యమించి మా యొక్క డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడంతో తనకి ప్రభుత్వమే దిగివచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లాగా నామకరణం చేయడం జరిగింది తాళ్ళరేవు మండల తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పి మల్లవరం గ్రామం డీజీపీ కళ్యాణ మండపంలో ధూళిపూడి బాబి ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై సభ్యత్వం స్వీకరించారు తాళ్ళరేవు మండల తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పి మల్లవరం గ్రామం డీజీపీ కళ్యాణ మండపంలో ధూళిపూడి బాబి ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై సభ్యత్వం స్వీకరించారు ఈ కార్యక్రమంలో నాయకులు టేకుమూడి లక్ష్మణరావు మందాల గంగసూర్యనారాయణ వాడ్రేవు వీరబాబు జక్కల ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు యానాం నియోజకవర్గంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా అందరి సహకారంతో జ్ఞాన వెంకటేశ్వర స్వామి ఆలయం పొర నిర్మాణం జరగనుందని యానాం వెంకటేశ్వర దేవస్థానం ఆలయ సముదాయ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు కాపగంటి ఉమాశంకర్ ఉపాధ్యక్షుడు యాళ్ల మీరయ్య కోశాధికారి కాదా వెంకటేశ్వరరావు మాట్లాడారు యానాం నియోజకవర్గంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా అందరి సహకారంతో జ్ఞాన వెంకటేశ్వర స్వామి ఆలయం పొర నిర్మాణం జరగనుందని యానాం వెంకటేశ్వర దేవస్థానం ఆలయ సముదాయ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్ ఉపాధ్యక్షుడు యాళ్ల మీరయ్య కోశాధికారి కాదా వెంకటేశ్వరరావు మాట్లాడారు శ్రీ మల్లారి కృష్ణారావుకి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి రంగస్వామి గారికి మరియు గవర్నర్ గారికి మా హెచ్ఆర్ఏ కమిషనర్ గారికి అందరికీ కూడా మా దేవస్థానం తిరుపతిలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము గత 25 సంవత్సరాలుగా అంటే 96 నుంచి నేను 2006 వరకు కూడా యానాం దేవస్థానం కమిటీకి మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రజలుగా చేసిన విషయం అందరికీ తెలిసినదే 2006 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కమిటీకి ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసినదే 1996 నుంచి ఈ రోజు వరకు కూడా మా కమిటీ నిష్పక్షపాతంగా ఎటువంటి పక్షపాతం లేకుండా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయాలను అభివృద్ధి చేసుకుంటూ ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్ళిన సంగతి యానాం భక్తులందరికీ తెలిసిన విషయం అలాగే మేము బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2006లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు కూడా మేము ఎన్నో బంగారు ఆభరణాలు భక్తుల సహకారంతో ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలో గరిమాస్ భక్త భక్త మండల సహకారంతో అలాగే శివాలయంలో
శివభక్తుల సహకారంతో కూడా ఎన్నో ఆభరణాలు చేయించిన విషయం కూడా ముఖ్యమంత్రి తెలిసినదే. మేము వచ్చిన తర్వాత ఎన్నో మంచి మంచి పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించిన విషయం తెలిసింది. భక్తుల నుంచి ఎటువంటి కంప్లైంట్ లేకపోవడం వల్ల మేము చేసిన సేవలను గుర్తించి మరొకసారి మాకు అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా దేవస్థానం కలిపికట్టున కృతజ్ఞతలు తెలుసుకున్నాం. మొన్న 4వ తారీఖున ఆర్డర్స్ ఇష్యూ అయింది. 2025 వరకు కూడా 3 ఇయర్స్ టర్మ్ మాకు ఉంటుంది. కొత్తగా మాలో కమిటీలో లేడీస్ ఉండాలనే ఉద్దేశంతో గంధ మహాలక్ష్మమ్మ గారిని తీసుకోవడం జరిగింది. అలాగే గాంధీ గారి వయస్సు 65 దాటిన తర్వాత కారణంగా యాలం ఎర్రయ్య గారిని కొత్తగా కమిటీలోకి రికమెండ్ చేయడం ఆ విధంగా ఆర్డర్స్ రావడం జరిగింది. ముఖ్యంగా మా ఆర్డర్స్ వచ్చిన తర్వాత యానంలో ఎంతోమంది తెలుసో తెలియకో ఎటువంటి ఆడిట్ నిర్వహించట్లేదు. గత 25 నుంచి ఎన్నో అవకాశాలు జరిగింది. అయినప్పటికీ కూడా ఈ కమిటీని ఏ విధంలో చాలా ఆశ్చర్యకరంగా ఉన్నారని చెప్పేసి మాట్లాడుకోవడం మా దృష్టికి వచ్చింది. ఈ కమిటీ వచ్చిన తర్వాత నిర్వహించిన ప్రతి పైసా ఖర్చు కూడా ట్రాన్స్పరెన్సీగా మేము రికార్డ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఫైనాన్షియల్ అయిన తర్వాత హెచ్ఆర్ఏ డిపార్ట్మెంట్ వారికి ఫైనాన్షియల్ పొజిషన్ అంతా తెలియజేయడం కూడా జరుగుతుంది. అయితే 96 నుంచి ఎందుకో ఆడిట్ ఆగిపోయిన విషయం మీకు తెలిసే నేను ఎంతోమంది దాదాపుగా 1500 క్వశ్చన్లకి నేను ఆర్టీఆర్ట్లో రిప్లై ఇచ్చాను. ఏ విషయమైనా సరే ట్రాన్స్పరెన్సీ ఇచ్చాను. ట్రాన్స్పరెన్సీగా ఏ ఒక్క విషయం మీద కూడా ఇప్పటి వరకు ఒక ఎంక్వైరీ కానీ ఒక వేరే ఎక్స్ప్లనేషన్ కానీ మమ్మల్ని అడగడం జరగదు. కాబట్టి దాంతో తెలిసింది ఈ కమిటీ ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉన్న విషయం. అలాగే అయినప్పటికీ కూడా నేను 2006 బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆడిట్ నిర్వహించమని చెప్పేసి మా హెచ్ఆర్ఏ డిపార్ట్మెంట్ వారికి లెటర్లో రాస్తూనే ఉన్నాను. వారు ఏ కారణం చేతో తెలీదు, స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల లేకపోతే ఏ కారణం చేతో తెలియదు కానీ ఇప్పటివరకు ఆడిట్ నిర్వహించలేదు అని చెప్పేసి నేనే రిప్లై ఇవ్వడం జరిగింది. నేను నిర్వహించాను, ఇంకోటి లేదని చెప్పడం లేదని నిర్వహించాను. అయినప్పటికీ కూడా గతంలో ఈ విషయం మీద పుదుచ్చేరి హెచ్ఆర్ఏ సెక్రటరీ గారు యానం రావడం, ఎంక్వైరీ జరగడం, ఎంక్వైరీ జరిపి ఆడిట్ జరగడం లేదని చెప్పేసి విషయం ఆడికి తెలుసుకుని నేను ఇచ్చిన లెటర్లన్నీ కూడా చూసి ఆ లెటర్లన్నీ కూడా మీ కమిటీ తప్పు ఏమేమైనా తప్పు లేదు కాబట్టి డిపార్ట్మెంట్ తప్పే కాబట్టి మేము వెంటనే నేను ఆడిట్ చేయించడానికి ఏర్పాటు చేస్తానని చెప్పాం. అప్పుడు పాండిచ్చేరి హెచ్ఆర్ఏ కమిషనర్ గారు పుదుచ్చేరి డిఏటీకి ఆడిట్ చేయమని రాయడం, అయితే వాళ్ళు యానం డిఏటీకి ఈ వర్క్ ఆడిట్ చేయమని చెప్పేసి వాళ్ళు కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే యానం డిఏటీ వాళ్ళు ఆడిట్ చేయడానికి రికార్డ్స్ని తీసుకురామని జరిగింది. మేము రికార్డ్స్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. 96 నుంచి 2008 వరకు కూడా 12 సంవత్సరాలు అకౌంట్ ఆడిట్ చేశారు. ఆడిట్ చేసి 2008 వచ్చినప్పటికీ 2020 కోవిడ్ టైంలో మాకు స్టాఫ్ సరిపోవట్లేదు, ఆల్టర్నేటివ్ బేస్ వస్తున్నారు స్టాఫ్. కాబట్టి కోవిడ్ తగ్గిన తర్వాత చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు పాండిచ్చేరి లెటర్ రాయడంతో 2008 వరకు ఆడిట్ జరిగి అక్కడ ఆగింది. 2008 నుంచి వారు ఏ రోజు రికార్డ్స్ సబ్మిట్ చేయమన్నా కూడా మేము రెడీ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి విషయం తెలియజేద్దాం. అదొకటి, మేము 96 నుంచి ఈ రోజు వరకు కూడా పుదుచ్చేరి హెచ్ఆర్ఏ డిపార్ట్మెంట్ నుంచి యానం దేవస్థానానికి ఒక్క సింగిల్ పైసా కూడా గ్రాంటీ నీడ్ అనేది లేదు. కేవలం ఇక్కడ వచ్చే షాపుల మీద వచ్చే ఉమ్మడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నగర పంచాయతీ ఎస్ఎస్ఎల్ అధ్యకులు కొల్లపల్లి గోపి అధ్యక్షతన గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో నగర పంచాయతీ ఫ్లోర్ లీడర్ 5వ వార్డు కౌన్సిలర్ ములపర్తి బాలకృష్ణ మాట్లాడుతూ కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ కోనసీమ ప్రాంతంలో అంబేద్కర్ భావజాలంతో ఉనికి పుచ్చుకున్న ప్రాంతమని ఇచ్చట అంబేద్కర్ స్ఫూర్తితో ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారని ఈ కోనసీమ ప్రాముఖ్యతను తేటతెల్లం చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లా నామకరణం చేయడానికి ఇచ్చట ప్రజలు అంబేద్కరీయులు మరియు పాలకపక్షం ప్రతిపక్షాల పాత్ర శ్లాఘనీయం అని ప్రతి వ్యక్తి
క్రమశిక్షణ తో అంబేద్కర్ స్ఫూర్తితో విజ్ఞాన దీక్ష ద్వారా పార్టీలకు అతీతంగా కృషి చేశారని, వారి కృషి చారిత్రాత్మకమైన గుర్తింపు తెచ్చిందని, కోనసీమను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా ప్రకటించడం పట్ల యావత్ దళిత జాతికి దక్కిన గౌరవంగా భావించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ మహిళా అధ్యక్షురాలు మొండి కమల, నియోజకవర్గ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి దాసరి నాగేశ్వరరావు, వీళ్ల వీరస్వామి నాయుడు మొదలగు వారు పాల్గొన్నారు. యానాం వెంకటేశ్వర స్వామి ఆలయం అక్రమంగా కూల్చివేసేందుకు ప్రయత్నించారని పలువురు ఆరోపించడంతో కమిటీ సభ్యులు ఖండించారు. ఈ మేరకు వాటికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. యానాం వెంకటేశ్వర స్వామి ఆలయం అక్రమంగా కూల్చివేసేందుకు ప్రయత్నించారని పలువురు ఆరోపించడంతో కమిటీ సభ్యులు ఖండించారు. ఈ మేరకు వాటికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. గవర్నమెంట్ వారి యొక్క అనుమతులు అన్నీ పొందిన తర్వాతే పుష్పాంజలి వేయడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలిసినదే. మేము ఎన్నో మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ప్రతి మీటింగ్లోని భక్తులు కానివ్వండి, యానంలో ఎల్డర్స్ కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీల నుంచి ఇచ్చిన సలహాల మేరకే మేము హెచ్ఆర్ఏ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ పంపడం జరిగింది. ఫైనల్గా అందరూ కూడా ఆలయం తిరిగి కట్టాలని నిర్ణయించిన తర్వాత హెచ్ఆర్ఏ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసిన తర్వాత ఒక భక్తుడు అయిన మొలగజ్జుల ఆనందరావు కోర్టుకి వెళ్ళి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆలయంలోకి రెయిన్ వాటర్ ఎంటర్ అయిపోయినా కూడా దేవస్థానం కలిపి ఏ రకంగా స్పందించట్లేదు. కాబట్టి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి వారు కోర్టుకి వెళ్ళు. కోర్టు వారు హెచ్ఆర్ఏ డిపార్ట్మెంట్ వారికి ఆర్డర్ వేశారు ఇమీడియట్గా పిటిషనర్కి న్యాయం చేయమని. దాంతో హెచ్ఆర్ఏ డిపార్ట్మెంట్ వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆలయాన్ని డిస్బ్యాండ్ చేసి మూలవిరాట్ని బాలాలయంలో ప్రతిష్ఠించి ఆలయం కనెక్షన్ ముందుకు వెళ్ళమని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ అనుమతి పొందిన తర్వాతే ఆలయం ప్రారంభించడం తప్ప ఆలయం కట్టడంలో కానీ ఇంకో విషయంలో కానీ భక్తుల మనోభావాలు ఏ రకమైన దెబ్బతిందేలా ఈ కమిటీ ప్రవర్తించలేదు, ప్రవర్తించబోదు కూడా. భక్తులు ఒక కోరిక మేరకే ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఆలయం డిస్బ్యాండ్ చేయడం జరిగింది తప్ప ఇందులో ఆలయ కమిటీకి వేరే ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ రకానికి ఉద్దేశం కూడా లేదు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. ఆలయంలోకి రెయిన్ వాటర్ ఎంటర్ అయిపోతుంది. సుమారుగా మూలవిరాట్ దగ్గర వరకు కాళ్ళ వరకు కూడా రెయిన్ వాటర్ వెళ్ళిపోతుంది. అవన్నీ రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాతే అనుమతి ఇవ్వడం జరిగింది. అనుమతి ప్రకారమే ఇంట్లో ఉండేది. అయితే డిస్మాంటిల్ చేసిన తర్వాత బాలాలయంలో ప్రతిష్ఠించిన తర్వాత ముందుకెళ్ళవలసిన ఆలయాన్ని ఎందుకు లేటైందో యానలో ఉన్న భక్తులందరికీ కూడా తెలుసుకున్నారు. ఒక భక్తుడు ఒక వ్యక్తి దేవస్థానం మీద హైకోర్టులో కేసు వేయడం, హైకోర్టులో ముందు స్టే అవ్వడం, ఆ స్టే మేము ఆ యొక్క ఈ నిజానిజాలన్నీ కూడా కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత ఆ స్టేని వెకేట్ చేయడం, మళ్ళీ కలిపి ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఆ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ మీద ఫుల్ బెంచ్కి అప్పీల్ చేయడం జరిగింది. ఫుల్ బెంచ్లో కూడా మాకు వచ్చిన అనుమతులు ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడంతో ఆలయం కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఆలయం డిస్బ్యాండ్ చేయండి. ఇంతే తప్ప వేరే ఏ రకమైన దురుద్దేశం కూడా లేదు. రాబోయే కాలంలో భక్తుల అందరి సహకారంతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గతంలో కంట ఇంకా అద్భుతంగా ఆలయాన్ని నిర్మిస్తాం. అది మళ్ళీ మాకే అవకాశం. అలాంటి మేము కానీ వేరే డిపార్ట్మెంట్ వారు కానీ ఏ రోజు కూడా అక్కడ సివిల్ వర్క్ జరిగిన విషయం నాకు తెలియదు. నాకైతే ఏమి తెలియదు సివిల్ వర్క్ జరిగిన విషయం. ఆలయం ముందు కానీ ఇంకోటి కానీ అది కూడా నేను ఆ వాట్సాప్ చూడేటంటే మున్సిపాలిటీకి వెళ్ళి వే మూసారు, దాని కింద కాంక్రీట్ వేసారు అంటారు. అలాంటి కాంక్రీట్ ఏదైనా ఉంటే వర్షాకాలమే వాటర్ అయిపోతుందా, మిగతాకాలం వాటర్ అయిందా, మిగతాకాలం అంతా కూడా వాటర్ బాగానే అయిపోతుందా? వర్షాకాలమే ఆలయంలోకి రావడానికి మళ్ళీ ఫ్రెష్గా వేసి మళ్ళీ తీసేసి మళ్ళీ ఏమి చేస్తారు? అలాంటిది ఏమి తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఇందులో ఆలయంలోకి రెయిన్ వాటర్ పంపించాలన్న దురుద్దేశం దేవస్థానం కమిటీకి కానీ వేరే ఒక డిపార్ట్మెంట్కి కానీ ఎవరికి కూడా లేదు. ఎవరు కూడా కాంక్రీట్ వేయడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరగలేదు. యానంలో ప్రస్తుతం ఉన్న రోడ్ లెవెల్ పెరగడం వల్ల చాలా ఇప్పుడు వినాయకుడు ఆలయం ఉంది. వినాయక ఆలయం కూడా వర్షం వచ్చినప్పుడు మునిగిపోతున్న విషయం మీ అందరికీ తెలుస్తుంది. మరి అక్కడ కూడా ఇలా ఎవరైనా కాంక్రీట్లు వేస్తారేమో చూడాలి. మా దాచి ఈ చేత అలాంటి దురుద్దేశాలు కానీ కమిటీకి కానీ ఇంకోటికి కానీ ఏమీ లేదు. మీరు ఎటువంటి అపోహలు ఇలాంటి సృష్టించకుండా ఆలయం నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన జరుగుతుంది. ఎలాంటి కమిటీకి కానీ వేరే ఎవరికి కూడా మనలో ఏ భక్తులకి కూడా
అలాంటి దిగ్దేశం లేదు. ఆలయంలో కాలం నీరు ప్రవహించేలా చేయడానికి అలాంటి అలాంటి అపోహలు ఎక్కడ కూడా సృష్టించడానికి దయచేసి త్వరలో ప్రారంభించబోయే ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను ప్రజాప్రతినిధి గారి అలాగే మాజీ ప్రజాప్రతినిధి గారి భక్తులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయంలో డిపార్ట్మెంట్ వారు కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. మీరు కూడా సౌహృదంతో అర్థం చేసుకుని ఇలాంటి అపోహలు ఇలాంటి కల్పిత కథల్ని నమ్మవద్దని చెప్పేసి దేవస్థానం గారికి తరఫున కోరుతున్నాను. మహోన్నత నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని ముమ్మిడివరం సిపిఎం ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం దుర్గా ప్రసాద్, రాఘవులు, ఎస్ సూర్యనారాయణ మాస్టర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. మహోన్నత నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని ముమ్మిడివరం సిపిఎం ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం దుర్గా ప్రసాద్, రాఘవులు, ఎస్ సూర్యనారాయణ మాస్టర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. యానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంటే ఇజ్ ఏ పొలిటికల్ పార్టీస్ అన్నది సెపరేట్గా కంటెస్ట్ చేయాలి, నాకు సెపరేట్గా బలం ఉన్నది, సెపరేట్గా క్యాండిడేట్స్ ఉన్నారనుకుంటే సెపరేట్గా వెళ్తారు. నాకు బలం తగ్గింది, ఇంకొక కొంచెం బలం ఉన్న మనిషిని తెచ్చుకోవడంలో తప్పే ఉంది. దాని పెద్దది ఏం కాదే. పొలిటికల్ పార్టీ తెలుగుదేశం పార్టీ సెపరేట్గా కంటెస్ట్ చేసి ఏ ఒక్క పార్టీని గెలిచింది. ఈమెయిన్ ఎన్టీ రామారావు టైంలో కూడా ఇతర పార్టీలతో వెళ్ళింది. ఇప్పుడు అతనికి చంద్రబాబు నాయుడు ఏజ్ అయ్యింది, 73 ఇయర్స్ వచ్చింది. నేను 60 సంవత్సరాలు ఉన్నామనే నాకు రాజకీయాలకు విరక్తి వచ్చినప్పుడు, 73 సంవత్సరాలు అయినప్పుడు ప్రజలు కూడా ఎంతవరకు తీసుకుంటారన్నది చూడాలి కదా. ఇప్పుడు 73 సంవత్సరాలు, మళ్ళీ ఎలక్షన్ వచ్చి 75, ఇంకో 80 సంవత్సరాల వరకు రాజకీయం చేయాలంటే అంత సులువు కాదు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏది కష్టమో నష్టమో ప్రజలకి మేనిఫెస్టోల్ని ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో నా అనుభవంలో చూస్తే 33 సంవత్సరాలు రాజకీయాలు ఉన్న అనుభవం ఉంటే ఇది నెంబర్1. దానికి రాష్ట్రానికి అప్పు చేసి పట్టుకొచ్చిస్తున్నారా, ఇంకోటి పట్టుకొచ్చిస్తున్నారా, దానికి ఎలాగ లాంగ్ విజన్ ఏంటన్నది అది ఆలోచన చేసుకోవాలి తప్ప ప్రజలకి పేదవాడు కావాల్సిన దానికి ఉపయోగపడిందా లేదన్నది చూడాలి. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేయకూడపోలేదు, ఇండివిజువల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేక ఇండివిజువల్గా వాళ్ళకి మాకు బెనిఫిట్ రాలేదన్న దాని మీదే అతను ఇంటికి పంపించారు. ఇది ఫ్యాక్ట్ కాదు, మీరు ఒకసారి ఆలోచించండి. అందుకని రాజకీయ నాయకులుగా ఒకటి డెవలప్మెంటు, రెండు వెల్ఫేర్ స్కీమ్స్, రెండు కూడా ఇదే చూసుకుని నడవాలి. నడిస్తే డెఫినెట్గా ఇది అవుతుంది. ఇంకా మాకు వయసు అయిన తర్వాత ఇది అవ్వాలంటే పవన్ కళ్యాణ్కి కూడా మొన్న సెపరేట్గా కంటెక్ట్ చేశాడు. అతను కూడా కమ్యూనిస్ట్ అని, బీఎస్పీ అని కొన్ని పార్టీలతో చేశారు. దాని తర్వాత మళ్ళీ బీజేపీకి వెళ్ళారు. ఇప్పుడు తెలుగుదేశంకి రావచ్చు. అది పెద్ద నేను తప్పుగా భావిస్తలే. తాళరేవు మండల కేంద్రం తాళరేవు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు, ఆదర్శ పార్లమెంటేరియన్, భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సందర్భంగా తాళ్లరేవు సంతపేట సెంటర్లో మజ్జిగ చలివేంద్రమును ప్రముఖ వ్యాపారస్తులు సామా రాజారావు ప్రారంభించారు. తాళరేవు మండల కేంద్రం తాళరేవు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, ఆదర్శ పార్లమెంటేరియన్, భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సందర్భంగా తాళరేవు సంతపేట సెంటర్లో మజ్జిగ చలివేంద్రమును ప్రముఖ వ్యాపారస్తులు సామా రాజారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కెఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ, సుందరయ్య గారు కమ్యూనిస్టు పార్టీని నిర్మించడమే కాకుండా చిన్నతనం నుండి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని, ఆ స్ఫూర్తితో ఆయన వర్ధంతి రోజున పార్టీ ప్రజల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందని, దానిలో భాగంగానే ఈరోజు ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ టి ఈశ్వరరావు, వి రాజబాబు, డి అదృష్టదీపుడు, మంగమణి శ్రీనివాస్, బొంతు మోహన్, భైరవమూర్తి, అతలి బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. We'll be right back.